press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update. ఒకేసారి అధ్యక్ష 50,000 రూపాయలు రైతుకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం, చరిత్రలో ఎప్పుడో లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు 50,000 5 ఏళ్ళకి ఇస్తారు టోపీ పెట్టిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. నేను 50,000 ఒకేసారి ఇచ్చాను. ఆయనే చెప్పాడు అధ్యక్ష, ఈ హౌస్ లో సాక్షి పేపర్ నమ్మడానికి వీలు లేదు కాబట్టి ఈనాడు పేపర్లను ఇస్తామన్నాడు. ఇప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్ ఈనాడుకు ఆంధ్రజ్యోతికి ఇస్తా ఉన్నారు. సంతోషం, మీ సాక్షిని ఎవరు నమ్మరు కాబట్టి ఆ పేపర్లకు ఇవ్వండి, అప్పుడు ప్రజలు నమ్ముతారు. అది సాక్షి కాదు అసాక్షి, దాన్ని వదిలేసి కడం పేపర్లకు ఇవ్వండి. మీరు ఎవరిది కుక్కతో కంకరో, ఎవరిని నమ్ముకొని కుక్కను నమ్ముకొని గోదావరి ఇద్దాలనుకుని నది మధ్యలో పోయినట్టు మిమ్మల్ని నమ్ముకొని ఈరోజు ప్రజలు మోసపోయే పరిస్థితి వచ్చింది. ఆ విషయం ప్రజలు చెప్తున్నారు. పట్టుకొని గోదావరి ఇదాలనుకున్నాం, మధ్యలో మునిగిపోయావని రైతులు బాధపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం గుర్తు పెట్టుకోండి. మీరు ఏం బాధ లేదు, అన్ని ముందు ఉంది ముసళ్ళ పండగ. మీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటుతున్నా. ఇది వాస్తవం, ఇంకా అప్పుడే అయిపోలా. 7 నెలలే సంబరం, ఇంకా చాలా రోజులుంది. మీ కథలన్నీ కూడా ప్రజలు చూసే అవకాశం ఉంది, గుర్తు పెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు హెరిటేజ్ విషయం తీసుకొచ్చారు. అధ్యక్ష, నేను ఇప్పుడు ఒక సవాల్ విసురుతున్నా ముఖ్యమంత్రి గారికి. నిన్నే నేను కండెమ్ చేశాను, హెరిటేజ్ ఫ్రెష్ ఏదైతే మాది కాదు మేము అమ్మేశామని చెప్పాను. చెప్పినా సభ్యత లేకుండా మీరు మాట్లాడారు. నేను సవాల్ విసురుతున్నా ముఖ్యమంత్రి గారు, మీరు ప్రూవ్ చేయండి. నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా, ఆపోజిషన్ రాజీనామా చేస్తా. లేదు, మీరు ప్రూవ్ చేయలేకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను సవాలు విసురుతున్నా మీకు, ఈ సవాలు స్వీకరించాల్సిగా ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా. డూ ఇట్. తండూరు కంపెనీ వారిగా, భారత సిమెంట్ వారిగా మీరు మోసాలు చేయరా. నేను కాబట్టి అడుగుతా, సవాలు చేయరానయ్యా, చెప్పని లేవయ్యా. Press the bell icon on the YouTube app and never miss another update. Press the bell icon on the YouTube app and never miss another update.